నా వెంట పడుతున్న చిన్నాడు ఎవడమ్మ ఈ సినిమా నేను ఒకటి చెప్తాను గ్రీకు సామ్రాజ్యంలో మాసడోన్ అనే పట్టణంలో పెల్లా అనే గ్రామంలో ఫిలిప్ అనే ఒక చక్రవర్తి ఉండేవాడు అతనికి ఒక కొడుకు ఉన్నాడు అతను తన కొడుకుతో తన తండ్రితో ఒక బెట్ కాసి ఐదు నాణేలు బెట్ కాసి ఒక గుర్రాన్ని గెలుచుకున్నాడు ఆ గుర్రం పేరు బీసిలెస్ అతని పేరు అలెగ్జాండర్ సో అలెగ్జాండర్ మాసడోనియా అనే పట్టణం దగ్గర మొదలైన అతని దండయాత్ర దేశాలు దేశాలు గెలుచుకుంటూ 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 భారతదేశం దగ్గరకు వచ్చి ఆగాడు భారతదేశాన్ని చూసి వెన్ను చూపి వెనక్కి తిరిగాడు అలాగని ఓడిపోయాడని కాదు భారతీయుల వీరత్వం చూసి గులామైపోయి వెనక్కి తిరిగాడు సో అంతటి గొప్ప చక్రవర్తి చనిపోయే ముందు ఒక మాట అన్నాడు నేను చనిపోయిన తర్వాత నా అరచేతుల ఆకాశాన్ని చూసేలాగా నా శవపీటికను సిద్ధం చేయమని చెప్పాడు అంటే నేను పుట్టినప్పుడు ఏం తీసుకురాలేదు చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకురాలేదని చెప్పాడు సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కుల పిచ్చితో మత పిచ్చితో అధికార ద్రాహంతో ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికుల్ని బతికొండగానే సజీవ దహనం చేసేశారు సో ఈ సిచ్యువేషను మా ఊరు దగ్గర ఒక గ్రామంలో జరిగింది వాళ్ళ యొక్క ప్రేమ కథ వాళ్ళ యొక్క రియలిస్టిక్ స్టోరీ అని నేను ఈ సినిమా చేశాను ఆ సినిమాయే నా వెంట పడుతున్న చిన్నాడు ఆవిడమ్మ సినిమా సో ఇది చాలా రియలిస్టిక్ స్టోరీ అండి చాలా హానెస్ట్గా తీశాను అందమైన ప్రేమ కథ చాలా గొప్పగా చెప్పగలిగాను సో ఈ సినిమా అందరికీ నచ్చుతుంది డెఫినెట్గా నచ్చుతుంది నేను అందరికీ కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమాలో ఒక గొప్ప క్యారెక్టర్ గురించి చెప్పాలి అది తనిఖిల భరణి గారి క్యారెక్టర్ సో నేను ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసుకునేటప్పుడే ఇంత పెద్ద ఆర్టిస్టు ఒక పెద్ద ఆర్టిస్ట్ చేయాలి కథ మొత్తం తన భుజ స్కంధాల మీద మోయాలి ఆ క్యారెక్టర్ అని చెప్పేసి నేను అనుకున్నాను ఈ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేయాలంటే ఓసోలోని తత్వం బుద్ధుడిలోని సహనం శ్రీశ్రీ గారిలోని రెబలిజం వివేకానందుల్లోని ఒక మంచి గుణంగా ఉండాలని చెప్పేసి నేను ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశాను సో ఆ క్యారెక్టర్కి 100% న్యాయం చేసిన తనిఖిల భరణి గారి క్యారెక్టర్ సో అద్భుతంగా చేశారు తనిఖిల భరణి గారికి ఈ సభాముఖంగా వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఈ కథ రాసుకొని చాలామంది ప్రొడ్యూసర్ల దగ్గర తిరిగాను తిరిగి తిరిగి చాలా అలసిపోయాను ఆ టైంలో నాకు ఒక నెంబర్ వచ్చింది ఆ నెంబర్కి ఫోన్ చేశాను అటుపక్క నుంచి ఫోన్ ఎత్తారు నేను ముల్లెటి నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నాను ఎవరన్నారు సార్ నేను వెంకట్ సార్ మీరు స్టోరీస్ చుట్టున్నారని చెప్పేసి అనగానే నేను మీకు కాల్ చేశానుగా నువ్వు వెంటనే మా ఆఫీస్కి రా అని చెప్పేసి అన్నారు నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాను సార్ కలిసి ఫస్ట్ డే కథ చెప్పాను కథ చెప్పంగానే మొత్తం కథ స్క్రీన్ ప్లే మాటలతో సగం మొత్తం బ్రీఫ్గా మొత్తం చెప్పేశాను చెప్పేస్తే అద్భుతంగా ఉంది మనం ఈ సినిమా చేస్తామని చెప్పేసి వెంటనే నా భుజాన్ని తట్టి ఎన్ని కష్టాలు సరే నేను మాట ఇస్తున్నాను ఈ సినిమా చేస్తామని చెప్పేసి నాకు మాట ఇచ్చిన నాగేశ్వరరావు గారికి నాకు ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నాకు ఏది కావాలంటే అది అడిగి ఏది కావాలంటే అది ఇచ్చారు నాకు సపోర్ట్ చేశారు అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు గారికి అలాగే వాళ్ళ అమ్మాయి ముల్లెటి కమలాక్షి గారికి అలాగే జీవీఆర్ గారికి ప్రొడ్యూసర్స్కి వీళ్ళందరికీ కూడా నాకు మా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నా ప్రొడ్యూసర్స్ నాకు పునర్జన్మనిచ్చారు డైరెక్టర్కి ఫస్ట్ సినిమా అనే ఫీలింగ్ లేకుండా చాలా బాగా తీశాడు ఫోటోగ్రఫీ అయితే చాలా బాగుంది డ్యాన్స్ మాస్టర్ కూడా చాలా బాగా చేశాడు అంటే ఇక్కడ అన్నీ కలిసి వస్తేనే ఒక మంచి ప్రోడక్ట్ వస్తుంది లేకపోతే రాదు మ్యూజిక్ చాలా బాగుంటాయి ఎందుకు చెప్తున్నానంటే ఎవరు సినిమా తీసినా ఫస్ట్ నాకు తెలిసిందే కరెక్టు అనుకుంటాం చాలా తప్పు మనం నలుగురం కూర్చుని సమిష్టిగా కృషి చేసుకుంటూ వెళ్తేనే 24 క్రాఫ్ట్స్ వాల్యూ ఉంటుంది సో ప్రొడ్యూసర్స్ తను చెప్పగానే కథని యాక్సెప్ట్ చేశారంటే అప్పుడే ప్రొడ్యూసర్స్ అతను గుర్తించారు సో ఈ గుర్తింపు వల్ల ఒక మంచి డైరెక్టర్ అవుతాడని నాకు పూర్తి నమ్మకం ఉంది ఇక హీరో హీరోయిన్ ఎక్కడ జస్ట్ కొత్త వాళ్ళు అన్న ఫీలింగ్ లేకుండా బాగా చేశారు అయితే ఆ అమ్మాయిలో చిన్న అంజలి ఫేస్ కట్స్ ఉన్నాయి
కుర్రాడు బాగా చేశాడు. కొంచెం ఫ్యాటీనెస్ తగ్గించుకుంటే బాగుంటుంది. మా సాగర్ గారు అంటే బాగా ఇష్టం. మా హీరో కృష్ణ గారితో బ్రహ్మాండమైన సినిమా 100 డేస్ సినిమా తీసి పెట్టారు అమ్మదంగా. నాకు బాగా ఇష్టం సాగర్ గారు అంటే. అలాగే మా ప్రసన్న గారు మంచి మనిషి, నాకు బాగా గౌరవం. మన ఇండస్ట్రీలో ఎవరు ఏది కావాలన్నా, ఏ హెల్ప్ కావాలన్నా అందరికీ ఆయన దగ్గర ఉంటారు, మంచి చేసి పెడతారు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. టైటిల్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, టీజర్ బాగుంది, హీరో హీరోయిన్ చక్కగా చేశారు, ఫోటోగ్రఫీ బాగుంది. ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు గారికి, వాళ్ళ అమ్మాయి కమలాక్షి గారికి మంచి జరగాలి, బాగా డబ్బులు రావాలి, మంచి పేరు రావాలి. అలాగే డైరెక్టర్ వెంకట్ బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఉన్నాడు. ఆ కాన్ఫిడెన్స్ చాలా అవసరం. ఆల్ ద బెస్ట్ బాబు. ఈ సినిమా బాగా ఆడాలి, ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ, పనిచేసిన యూనిట్ అందరికీ, మేజర్ డైరెక్టర్ గారికి, ఈ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్కి ఆల్ ద బెస్ట్. సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసాం భూమిని చీల్చుకుని ఆ తొలకరి మొలక బయటకు రావటం, ఆ సాహిత్యం చూసుకుంటే చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. వెంకట్ డైరెక్షన్ చూస్తే, మనిషి చూస్తే కూర్చొని ఉన్నాడు లాల్ బహదూర్ శాస్త్రి లాగా. విషయం చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడకు వచ్చిన మీడియాది, మీడియా సపోర్టు చూస్తా అంటే ఇది చిన్న సినిమా కాదు, చాలా భారీ సినిమా అన్న ఫీలింగ్లో నాకు చాలా అద్భుతంగా కలిగింది. ఎంతమంది వాళ్ళ సపోర్ట్ చేస్తానికి ఇంత మీడియా వచ్చింది. వస్తే అది చూస్తే నాకు, అది నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అనే సినిమా అది. ఆ ప్రెస్ మీట్కి వచ్చావా? ఇక్కడ చూస్తే బి గోపాల్ గారు ఉన్నారు. బి గోపాల్ గారు అంటే భారీ సినిమాలు, భారీ చరిత్రలు, రికార్డులు సృష్టించిన ఆయన. సరే, మా సాగర్ గారు అమ్మదొంగ నుంచి మొదలెట్టుకుంటే భారీ చరిత్రను సృష్టించే శిష్య బృందాన్ని అందించి శిష్యులతో దండయాత్ర చేపించిన సాగర్ గారు, అలాగే మా ఎంఆర్సి వడ్ల పట్ల శశిప్రీతం గారు, ఎంతమంది చూసుకుని పాప నాగేశ్వరరావు ఈ టైంలో ఆయన్ని చూస్తా అంటే, ఆయన ఆ సినిమా మీద ప్యాషన్తో, ఆయన ఒక ఉద్యోగి నుంచి వచ్చి ఒక ప్యాషన్తో వాళ్ళ సినిమా మీద ప్రేమతో ఆయన ఇదవ్వటం, తర్వాత వాళ్ళ అమ్మాయి వీళ్ళంతా చూసుకుంటాం, అలాగే హీరో హీరోయిన్ కూడా చెప్పాను, ఆఖరి వరకు మీరు సినిమా రిలీజ్ అయ్యి సినిమా ప్రమోషను సక్సెస్ తిరిగే వరకు కూడా మీరు ప్రమోట్ చేస్తూ ఉండి మీ సినిమాని కాపాడుకుంటేనే బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి చెప్పాను. డెఫినెట్గా ఇది చూస్తుంటే ఆ లోపల ఈవెన్ ఆ డిఓపి ఫోటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా చేశాడు. ఓ పెద్ద సినిమా ఫీలింగ్ ఉంది. సో 2 సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది. ఎలాగైతే మీడియా సపోర్ట్ చేస్తూ ఇలా చేస్తుందో, డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ చేసి నాగేశ్వరరావుకి, వాళ్ళ అమ్మాయికి, వాళ్ళందరికి కూడా ఒక అద్భుతమైన హిట్ ఇచ్చినట్టు. సరే, అట్టగా వెంకట్ జనరల్గా ఏంటంటే తల్లిదండ్రులు జన్మనిస్తారు, జన్మనిచ్చి నిస్వార్థమైన ప్రేమ ఎవరన్నా ఉంటే తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ పిల్లల మీద భయంకరమైన ఉంటుంది. సో నువ్వు పెరిగి పెద్దాడైన తర్వాత నువ్వెక్కడో, ప్రొడ్యూసర్ ఎక్కడో ఉండి ఇవాళ నిన్ను నమ్మి నీ మీద ఎంత ఖర్చు పెట్టి ఇవాళ సినిమా చేస్తున్నారు అని అంటే, తల్లిదండ్రుల కంటే కూడా నిర్మాతలు చాలా ఇంపార్టెంట్. అది కూడా మొదటి అవకాశం ఇచ్చే నిర్మాతనే. ఫస్ట్ నీవు ఎప్పుడైనా నువ్వు ఎక్కడున్నా, ఏ ఫస్ట్ డైరెక్టర్ అయినా స్పీచ్ స్టార్ట్ చేసేటప్పుడు జన్మనిస్తున్న సినీ జన్మనిస్తూ ఒక దర్శకుడిగా నిర్మాతలు కంటే ఫస్ట్ వాళ్ళకు పాదాభివందనం చేసి స్టార్ట్ చేస్తేనే పంచభూతాలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అది గుర్తుంచుకోండి. డెఫినెట్గా ఈ ఇదిలో తను కూడా పాపం ఇలా క్యారీ అవుతూ వీళ్ళకి కంటిన్యూ సపోర్ట్గా ఉంటూ ఉన్నాడు. సో డెఫినెట్గా ఈ సినిమా ఆడి వీళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకో. ఎంత తపన పడి ఎంత కష్టపడ్డాడో అతను మొహం చూస్తే తెలుస్తుంది, అంటే అతని కళ్ళల్లో తెలుస్తుంది. అతనితో పాటు ఈ 24 క్రాఫ్ట్స్లో నిర్మాత కూడా ఒక క్రాఫ్ట్. ఇప్పుడు ప్రసన్న గారు చెప్పినట్టు ఒక చిన్న సినిమా నిలబడాలి అంటే ఫస్ట్ నిర్మాతను నిల్చోబెట్టాలి మనం. అందరూ 23 క్రాఫ్ట్లు కష్టపడి మనం దాన్ని నిల్చోబెట్టాలి. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఒక చిన్న సినిమాకి వాళ్ళ హీరో హీరోయిన్లు ప్రతి ప్రమోషన్లో కనపడ్డం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో మన సినిమాని మనం ప్రమోట్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ బోత్ ఆఫ్ దెమ్. ఇది వాళ్ళ ఫ్యూచర్, దీంతో వాళ్ళ ఫ్యూచర్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడం, అలాగే ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద సినిమా అవ్వాలని కోరుకుంటూ, మీరు 2 సెప్టెంబర్
అంటే పవన్ కళ్యాణ్ గారు బర్త్డే రోజు రిలీజ్ చేస్తున్నారు. సో ఆయన ఆశీర్వచనాలు కూడా మీతో ఉండాలని, ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ. ఈ చిత్రం గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు, ముఖ్యంగా మాట్లాడాలంటే ప్రొడ్యూసర్ ముల్లెటి నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడాలి. నేను ఈ ఫిలింలో అసోసియేట్ అవడానికి గల కారణం కేవలం నాగేశ్వరరావు గారు అనే ఒక వ్యక్తి. నిజంగా ఎంత తపనండి ఆయనకి, నిలుచోలేరు, కూర్చోలేరు, నడవలేరు, కానీ సినిమా 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 సినిమా. మళ్ళీ ఈ సినిమాలో ఎక్కడ ఏది అశ్రద్ధ చేయరు, ప్రతి ప్రోటోకాల్ ఫాలో అవుతారు. ఆఫీస్కి వచ్చిన అసిస్టెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే వచ్చిన విఐపీస్ వరకు వాళ్ళకి ఆయన ఆఫీసులో లేకపోయినా జరగాల్సిన కార్యక్రమాలన్నీ, మర్యాద జరగాల్సినవన్నీ వాళ్ళ మేనేజర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, ఆఫీస్ బాయ్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆయన తపన చూస్తుంటే ఆయనకి శిరస్సు వంచి నాకంటే చిన్నోడుగా ఆయనకి పాదాభివందనం చేస్తానండి. నేను చిన్నాడెవడమ్మా ఈ చిత్రానికి ఇచ్చేసిన డైరెక్టర్ బి గోపాల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు డైరెక్టర్ గోపాల్ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ప్రసన్న కుమార్ గారు నాకు కలిసిన దగ్గర నుంచి ఈ సినిమాకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలున్నా నాకు సపోర్టుగా నిలిచి ఈ సినిమాని ముందుకు నడిపించిన ప్రసన్న కుమార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వడ్లపట్ల ఎంఆర్ చౌదరి గారు, నాకు ఆరోగ్యం బాగోలేదు లేదు సార్, నాకు మీరు పక్కన ఉండాలి, అలాగే నాకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అంటూ నేను ఒకరోజు ఫిలిం ఛాంబర్కి వచ్చి నా బాధలన్నీ నేను చెప్పుకున్నాను. సార్ ఇలా కష్టాల్లో ఉన్నాను సార్, అసలు బాధల్లో ఉన్నాను, మరి సినిమాని నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను, కాబట్టి నాకు మీరు సపోర్ట్గా ఉండి నా వెంట ఉండి కొంచెం ప్రమోషన్లో నాకు మీరు సపోర్ట్గా ఉండాలని చెప్పేసి నేను ఆయనకి చెప్పుకున్నాను. చెప్పుకున్నామంటే డెఫినెట్గా నీ బాధలు నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చెప్పావు కాబట్టి నేను డెఫినెట్గా నీకు నేను సపోర్ట్ చేస్తానయ్యా అన్నారు ఆయన. అలాగే ఈ ప్రమోషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన నాకు ఒక తండ్రిగా, ఒక ఫ్రెండ్లీగా, ఒక దేవుడుగా ఈరోజు ఆయన ప్రమోషన్లో ఎంతో మాకు సపోర్ట్గా నిలిచినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. డైరెక్టర్ సాగర్ గారు లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా మాకు ఇచ్చేసి వారికి వారు ఈరోజు వరకు ఈరోజు కూడా మా ట్రైలర్ లాంచ్లో పాల్గొని ఒక మంచి డైరెక్టర్ గురించి, నిర్మాతల గురించి ఆయన మాకు ఒక సంతోషమైనటువంటి విషయాలు చెప్పడం వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వేదిక మీద విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం. నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మ ఈ సినిమాకి డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెప్పంగానే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి కాన్సెప్ట్ ఇంకా రావాలి, హీరోయిన్కి మంచి స్కోప్ ఉన్న మూవీస్ కూడా ఇంకా ఎక్కువ రావాలని నేను కోరుకుంటున్నా. ప్రొడ్యూసర్స్ గారు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ సెప్టెంబర్ 2న ఇది థియేటర్స్లోకి వస్తుంది వరల్డ్ వైడ్గా. సో మీరు అందరూ కూడా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో సో మచ్. అంటే ముందు పడిన వాళ్ళు చెప్పరా? ముందు పడిన వాళ్ళు కౌంట్ లేదు, ఇప్పుడు కౌంట్. ముందు కౌంట్లెస్ అంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడతాను నేను. అంటే ఆ మూవీ కోసం 20 కేజీ పుట్టాను అయ్యా నేను క్యారెక్టర్ కోసం. సో నా నెక్స్ట్ మూవీ రౌడీ బాయ్స్ అండ్ షికారుకి తగ్గుకుంటూ వచ్చి ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం నాకు తెలిసి ఇదే నా బెస్ట్ లుక్ అన్నిటికన్నా 4 మూవీస్ లో. ఓ నైస్. ఇంకా నెక్స్ట్ మూవీస్ లో ఇంకా మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. నైస్. మీరు అంత గట్టిగా మాట్లాడకండి సార్, కొట్టేలా ఉన్నారు, సారీ. సో అందరికీ హాయ్ అండి, అందరికీ నమస్కారం, అందరికీ హాయ్. సాగర్ గారికి, బి గోపాల్ గారికి అండ్ ప్రీతం గారికి
ఎంఆర్ చౌదరి గారికి అండ్ ప్రసన్న కుమార్ గారికి ఇక్కడ మా మూవీకి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ప్రసన్న కుమార్ గారు నా ప్రీవియస్ మూవీ షికారుకు కూడా చాలా హెల్ప్ చేశారు టైటిల్ విషయంలో కానీ అన్నిట్లో. సార్ లేరు చెప్దాం అనుకున్నాను. అండ్ సో నా వెంట పడుతున్న చిన్నాడేవడమ్మ ఈ మూవీ September 2 ఫైనల్లీ రిలీజ్ అవుతుంది. 2019 డిసెంబర్ ఆ టైంలో షూటింగ్ స్టార్ట్ చేశాము. 2 మంత్స్లో షూటింగ్ అయిపోయిందండి. ఒక చిన్న ప్యాచ్ వర్క్ ఉంది, ఆ ప్యాచ్ వర్క్ చేసుకోవడానికి 4 డేస్ ఏదో ప్యాచ్ వర్క్ ఉంటే లాక్డౌన్ వచ్చి 7 మంత్స్ అయిపోయింది. దాని తర్వాత మూవీ ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ చేసుకొని సార్ వాళ్ళు ఓటీటీ కాకుండా డైరెక్ట్ వాళ్ళకి సినిమా మీద ప్యాషన్ తోటి థియేటర్కే రావాలి అని చెప్పేసి అని వెయిట్ చేసి ఒక మంచి డేట్ చూస్ చేసుకొని September 2 వస్తున్నారు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు సార్. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూసినప్పుడు థియేటర్లోనే మనం ఫుల్ ఎంజాయ్ చేసేటోళ్ళము, ఇట్లా విజిల్స్ చేయడం కానీ ఇట్లా డ్యాన్స్ చేయడం కానీ పేపర్లు ఎగరేయడం అంతా థియేటర్లోనే ఉంటుంది ఆ మజా అంతా. సో చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా లేదు, మంచి సినిమా లేదు, పిచ్చి సినిమా లేదు, సినిమా అంటే థియేటర్లోనే చూడాలి, అది ఆ ఎక్స్పీరియన్స్ వేరు. సో చాలా హ్యాపీగా ఉన్నా. మా డైరెక్టర్ వెంకట్ గారు నాకు ఈ స్టోరీ చెప్పి, ఫస్ట్ టైం నేను సోలో హీరోగా వస్తున్నాను, అదే ఆడియన్స్ అందరు వచ్చి చూసి మా ప్రొడ్యూసర్స్ గారికి బ్రేక్ ఈవెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.